హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సామ్సంగ్ గెలాక్సీ A53 5G సంబంధించిన నా ఫుల్ రివ్యూని షేర్ చేస్తాను. అరౌండ్ ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి దీన్ని నేను యూజ్ చేస్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. సో ఈరోజు మనం ఈ 2 వారాల్లో నేను ఏం అబ్జర్వ్ చేశానో దీంట్లో షేర్ చేస్తాను. సో నా రివ్యూ అనేది కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. అన్ని పాయింట్స్ ఒకే దగ్గర ఉంటాయి, అవన్నీ మీరు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా. అండ్ డెఫినెట్లీ డైరెక్ట్ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే ఒక ప్రీమియం క్వాలిటీ సామ్సంగ్ ఫోనే కావాలి, కొన్ని కాంప్రమైజ్ అవుతాను అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్స్ అనేవి ఎప్పుడు కూడా సజెస్ట్ చేయదగ్గ ఫోన్సే. చాలా చాలా బాగుంటాయి. బిల్డ్ క్వాలిటీ కావచ్చు, కెమెరాలు కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు, యూఐ కావచ్చు, అన్నీ బాగుంటాయి. కానీ ప్రైజ్ అలాగే కొన్ని విషయాలు మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అవేంటనేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. సో దాంట్లో వెరీ ఫస్ట్ మనం దీనికి సంబంధించిన డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే, ఖచ్చితంగా ఇది ఒక పర్ఫెక్ట్ బిల్డ్ అండ్ సూపర్ క్వాలిటీతో తీసుకొచ్చిన ఒక మంచి ప్రీమియం ఫీల్ ఇవ్వగలిగిన సామ్సంగ్ ఫోన్ అనమాట. ఏ సిరీస్ ఫోన్స్ జనరల్గానే చాలా ప్రీమియంగా ఉంటాయి. సో ఇది కూడా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. అండ్ ఇది 6.5 ఇంచెస్ డిస్ప్లే ఉన్న ఫోన్ కాబట్టి ఖచ్చితంగా ఇది కాంపాక్ట్గా కూడా మీకు అనిపిస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అలాగే ఇలాంటి ఫీచర్స్లో మాత్రం ఇది ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ అయ్యే విషయమే ఉండదన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే విషయానికి వెళ్తే, ఈ డిస్ప్లే మీకు 6.5 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న డిస్ప్లే. అండ్ ఇది మీకు మ్యాక్సిమం బ్రైట్నెస్ పీక్ లెవెల్లో మీకు 800 నిట్స్ వరకు ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు చాలా క్లియర్గా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సామ్సంగ్ యామ్లెడ్ స్క్రీన్ కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ రెగ్యులర్ ఫోన్స్ చూసుకున్నప్పుడు. సో ఖచ్చితంగా దీని డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. అది డే లైట్ కండిషన్లో కావచ్చు, లో లైట్ కండిషన్లో కావచ్చు. అండ్ ఈ డిస్ప్లే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో కూడా ప్రొటెక్ట్ చేశారు. అండ్ ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. 6.5 ఇంచెస్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు కాంపాక్ట్గా చాలా ప్రీమియంగా అయితే ఇది ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. అండ్ కాకపోతే మీకు డిజైన్లోనే ఒక విషయం ఏంటంటే, మీకు బ్యాక్ సైడ్ జనరల్గా అన్ని ఫోన్స్లో మీకు పౌచ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అది బేసిక్ పౌచ్ అయినా ఒక 1 మంత్ వరకు 2 మంత్స్ వరకు మనం వాడుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం మీకు ఎలాంటి పౌచ్ అయితే రాదు. సో బాక్స్ చూసారు కదా, సో చాలా స్లిమ్గా ఉంటుంది. బాక్స్లో పౌచ్ కూడా ఎవరు, ఇదైతే మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయమే. ఫోన్ కొనిన తర్వాత వెంటనే మీరు ఖచ్చితంగా ఒక పౌచ్ అయితే బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇక్కడ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు ఈసారి. రెగ్యులర్గా ఏ సిరీస్ ఫోన్స్లో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు యూజ్ చేసేవాళ్ళు, లాస్ట్ టైం వచ్చిన A52 కావచ్చు ఇలాంటి వాటిల్లో. కాకపోతే ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఎగ్జినస్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. కాకపోతే ఇక్కడ సాడ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఇదే ప్రాసెసర్ మళ్ళీ తక్కువ బడ్జెట్లో అంటే 20,000 రూపాయల సరౌండింగ్స్లో ఉండే ఫోన్స్లో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇక్కడ ఒక డిఫరెన్షియేషన్ అనేది క్రియేట్ చేస్తే బాగుండేదేమో నేనైతే అనుకున్నాను. అంటే మనకి 20,000 రూపాయల బడ్జెట్లో వచ్చే ఫోన్స్లో ఇలాంటి ప్రాసెసర్ ఉంటుంది, 30,000-40,000 రూపాయలు వచ్చే బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో ఇలాంటి ప్రాసెసర్ ఉంటుంది అనేది ఒక డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తే చాలా బాగుండేది. కాకపోతే అఫ్కోర్స్ దీంట్లో ప్రాసెసర్ బాగున్నప్పుడు కూడా ఈ డిఫరెన్షియేషన్ అనేది ఆ బడ్జెట్కి ఉంటే బాగుండేదని నేనైతే అనుకున్నాను. సో దీంట్లో వాడింది ఎగ్జినస్ 1280 ప్రాసెసర్, 5 నానోమీటర్ ప్రాసెసర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ ప్రాసెసర్ పరంగా మాత్రం పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కానీ ఏ సిరీస్ ఫోన్స్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు చాలా చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ ఆప్టిమైజేషన్ అలాగా ఉంటుంది ఏ సిరీస్ ఫోన్స్లో. సో అందుకని ఖచ్చితంగా స్నాప్డ్రాగన్కి వెళ్తే ఇంకా బాగుండేదేమో నేను అయితే అనుకున్నాను. మీకు ఎవ్రీడే టాస్క్లు, రెగ్యులర్ యాప్స్ ఏవైతే మనం వాడుతుంటామో, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా మీకు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఫాస్ట్గా ఉంటుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది. అండ్ మీకు గేమింగ్ కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో ఇదైతే వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చినట్టున్నారు. ఇంకొంచెం బెటర్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని యూజ్ చేస్తే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఇక్కడ మాత్రం ఈ ఫోన్లో అల్టిమేట్గా ఉంటుంది కెమెరా. సో దీంట్లో ఉన్న 4 కెమెరాలు బ్యాక్ సైడ్వి అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా 5 కూడా మొత్తం కూడా మీకు చాలా 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 యూస్ఫుల్ అండ్ చాలా చాలా ప్రీమియం క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వగలిగిన కెమెరాస్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఈ ఫోన్కి ఉంది. అండ్ రెండోది 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 3వది 5 మెగాపిక్సెల్ డెప్త్, 4వది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఇవి 4 కూడా చాలా చాలా యూస్ఫుల్ అండ్ వాటికి తగ్గట్టుగా అవి పెర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా ప్రీమియంగానే ఇస్తున్నాయి. అండ్ కమింగ్ టు ద ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, మీరు వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది. 4K రికార్డింగ్ కూడా చాలా చాలా మంచిగానే ఇది మీకు ఇస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా చాలా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. నేను మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్లో చాలా శాంపుల్స్ చూపించాను, ఇక్కడ కూడా కొన్ని చూడొచ్చు మీరు. సో పెర్ఫార్మెన్స్ మాత్రం కెమెరా డిపార్ట్మెంట్లో ఫుల్లీ సాటిస్ఫైడ్, 10 అవుట్ ఆఫ్ ది 10 అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. అది డే లైట్ కండిషన్లో కావచ్చు, లో లైట్ కండిషన్లో కావచ్చు, మీకు పెర్ఫార్మెన్స్ మాత్రం
చాలా చాలా బాగుంటుంది. ఈ ఫోన్కి ఉన్న మెయిన్ కీ హైలైట్స్లో ఒక కీ హైలైట్ ఏంటంటే దీని కెమెరా అండ్ డిస్ప్లే కూడా దీంట్లో ఒక కీ హైలైట్ అనమాట. సో ఇవి రెండు కూడా దీంట్లో సూపర్గా అయితే ఉంటాయి. అండ్ కెమెరాలు మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, దెర్ ఈజ్ నో డౌట్ అనమాట. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఇస్తారు అండ్ ఇది 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. కాకపోతే ఈ ఫోన్లో మీకు ఛార్జర్ అయితే బాక్స్లో ఇవ్వరు. బాక్స్ చూసారు కదా, చాలా స్లిమ్గా ఉంటుంది. సో దీంట్లో ఛార్జర్ అయితే మీకు ఇవ్వదన్నమాట. సో బ్యాటరీ లాంగ్ రన్లో మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది 1U అయితే వస్తుంది కాబట్టి ఇంకా స్మూత్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది. బ్యాటరీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మీరు ఫాస్ట్ ఛార్జర్ కొనుక్కోవాలి. ఇది మీకు అమెజాన్లో అయితే నియర్లీ 1200 ఉంటుంది అండ్ వీళ్ళ వెబ్సైట్లో కూడా ఉంటుంది అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. అమెజాన్ లింక్ అయితే వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా సామ్సంగ్ ఫోన్స్కి 25 watts ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ ఇస్తున్నారు కదా. ఆ ఛార్జర్ ఉంది ప్రజెంట్గా, చాలా రోజుల నుంచి అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చినట్టుంది. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీంట్లో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వెళ్తే ఇది మీకు 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, 1UI 4.1తో వస్తుంది. అండ్ ఇది మాత్రం చాలా చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. సామ్సంగ్ యూఐ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ ఫాస్ట్గా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది. అండ్ మీకు చాలా రకాల ఫీచర్స్ అయితే ఏ సిరీస్ ఫోన్స్లో కూడా మీకు ఏవైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్స్లో ఏవైతే ఫీచర్లు ఆఫర్ చేస్తారో సేమ్ ఫీచర్స్ ఏ సిరీస్ ఫోన్స్లో కూడా ఆల్మోస్ట్ ఆఫర్ చేస్తూనే ఉంటారు. సో ఎవ్రీథింగ్ దీంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది. రకరకాల ఫీచర్స్ కూడా మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూఐ విషయంలో ఇంకొక కీ హైలైట్ ఏంటంటే మీకు ఇది 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇస్తారు. ఇది మాత్రం సూపర్ అనమాట. అంటే మీకు 4 Android వెర్షన్స్ జంప్ అవుతుంది. అంటే 12లో ఉంది కదా, 13 వస్తుంది, 14 వస్తుంది, 15 వస్తుంది, 16 వస్తుంది. అంటే 4 ఏళ్ళు మీరు వాడుకోవచ్చు అనమాట. సీరియస్లీ చాలా చాలా మంచి విషయం. చాలా బ్రాండ్స్ ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేద్దాం అనుకోండి. సామ్సంగ్ వాళ్ళు అయితే ధైర్యం చేసి ముందే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. అండ్ దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది వీళ్ళు రోల్అవుట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఏప్రిల్ మంత్కి సంబంధించిన అప్డేట్ మనకు ఆల్రెడీ వచ్చింది. నేను ఆల్రెడీ అప్డేట్ కూడా చేస్తూనే ఉన్నాను. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. సో అప్డేట్స్ విషయంలో మాత్రం సామ్సంగ్ చాలా ఫాస్ట్గానే ఉంటుందన్నమాట. అండ్ ఇది మీకు IP67 వాటర్ రెసిస్టెన్స్తో కూడా వస్తుంది. ఇది కూడా ఒక సూపర్ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో 5G విషయానికి వెళ్తే ఇది ఒక 5G ఫోన్ అండ్ దీంట్లో మీకు దగ్గర 13 బ్యాండ్లు ఏమి సపోర్ట్ చేస్తాయి. మన ఇండియాలో 5G వచ్చినప్పటికి కూడా దీంట్లో అన్ని రకాల బ్యాండ్స్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. కానీ మన ఇండియాలో 5G మాత్రం ప్రజెంట్గా లేదు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కాల్ విషయాలు, కాల్ కనెక్టివిటీ ఇలాంటివన్నీ సూపర్గా ఉంటాయి, దెర్ ఈజ్ నో డౌట్. అండ్ స్పీకర్స్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి, చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, స్పీకర్ల క్వాలిటీ కావచ్చు, మీకు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ A53 5G సంబంధించిన నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని కీ హైలైట్స్. దీంట్లో మెయిన్గా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది ఒకటి ప్రైజు. నేను సామ్సంగ్ ఫోన్కే వెళ్తాను, ప్రీమియం ఫీచర్స్ కావాలి, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే, అంటే తక్కువ బడ్జెట్ అంటే సామ్సంగ్ ఫోనే కావాలనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్. సో వాళ్ళకైతే ఇది సజెస్ట్ చేయదగ్గ ఫోనే. కాకపోతే ఏంటంటే దీంట్లో ఛార్జర్ అయితే మీరు కొనుక్కోవాలి. ఇది మెయిన్ కాంప్రమైజ్, గుర్తుపెట్టుకోండి. మీరు ఛార్జర్ అయితే ఖచ్చితంగా కొనుక్కోవాలి. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, రెగ్యులర్ ఛార్జర్లు పెడితే మళ్ళీ సపోర్ట్ చేయవు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ A53 5G సంబంధించిన నా ఫోన్ రివ్యూ. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.